Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అన్ని పార్టీల ప్రదక్షిణ ముద్రగడ మద్దతు ఎవరికి? రెండు పార్టీలు కుల సంఘాలు ఇప్పుడు ముద్రగడ పద్మనాభం చుట్టే తిరుగుతున్నాయి. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంటే తెలియని వాళ్ళు ఉండరు. అందుకనే ఈ మాజీ మంత్రి ప్రాపకం సంపాదిస్తే తమకు తిరుగుండదనే ఉద్దేశంతో జనసేన, వైసీపీలు ఆయన మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. పనిలో పనిగా ఈ నెల 26వ తేదీన వైజాగ్లో జరగబోయే కాపునాడు సమావేశానికి ముద్రగడను రప్పించాలని ఆ సంఘం పెద్దలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో ఒక్కరోజు ముందు డిసెంబర్ 25వ తేదీన అనకాపల్లిలో జరగబోయే కాపు పిక్నిక్కు కూడా ముద్రగడను ఆహ్వానించాలని ప్లాన్ చేస్తున్నారు. అంటే ముద్రగడ మద్దతు కోసం రెండు పార్టీలు, రెండు సంఘాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతోంది. కాపు సత్తా చాటడం కోసమే విశాఖలో కాపు నేతలు, ప్రముఖులతో భారీ బహిరంగ సభ జరగబోతోంది. పేరుకు వంగవేటిరంగా వర్ధంతే, కానీ కాపుల సత్తా చాటడమే అసలు వ్యూహం. ఈ సమావేశానికి ముద్రగడ హాజరయ్యేటట్లు చేయాలని నిర్వాహకులు గట్టి పట్టుదలతో ఉన్నారు. నిజానికి ముద్రగడ కూడా కాపు నేతే కాబట్టి ప్రత్యేకించి ప్రయత్నం చేయాల్సిన అవసరమే లేదు. అయినా ప్రయత్నాలు చేస్తున్నారంటే ఆయన వస్తారో రారో అనే అనుమానాలున్నట్లున్నాయి. ఎందుకంటే 26న మీటింగ్కు చిరంజీవి, పవన్ కళ్యాణ్ను కూడా పిలిపించాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. పవన్, ముద్రగడ మధ్య మాటలు లేవట. అందుకనే నిర్వాహకులు అందరి కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక డిసెంబర్ 25వ తేదీన ఉత్తరాంధ్రలోని తూర్పు కాపు నేతలు, ప్రముఖుల భేటీ జరగబోతోంది. 26వ తేదీ జరగబోయే బహిరంగ సభకు తమకు ఎలాంటి సంబంధం లేదని ఇప్పటికే తూర్పు కాపు నేతలు ప్రకటించారు. తూర్పు కాపులతో సంబంధం లేకపోయినా ముద్రగడను ప్రత్యేకంగా పిలిపించాలని వైసీపీలోని కీలక నేతలు ప్రయత్నిస్తున్నారు. పవన్తో మంచి సంబంధాలు లేవు కాబట్టి ముద్రగడను వైసీపీలోకి ఆహ్వానించేందుకు పెద్ద ప్రయత్నాలే జరుగుతున్నాయి. మొత్తానికి పార్టీలు, కాపు సంఘాలు ముద్రగడ చుట్టూ తిరుగుతున్నది అయితే వాస్తవం. మరి చివరికి ఆయన ఏం చేస్తారో చూడాలి.